ఆవేశంగా వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసుకేసి మా ఆవిడికి లేనేస్తాడు. ఏమేం ఏమేం ఇలారా, ఆ కామేశంగా వస్తున్నాడు, వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు, నైస్గా మాట్లాడి లైన్లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏమాలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మా దొంగ బడవా. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వుమని ఎగురుతుంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రని తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతానరా, గిర్రని తిప్పుతానరా నేను? నేను పతివ్రతను కాబట్టి తొందరపడకూడదు. ఆయనైనా తొందరపడొచ్చు కదా. ఈ బాధ వచ్చిన తగలయ్యా, పడతాడే ఉండవే ఉండు. తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపులో మాడా ఏంట్రా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉండటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? లేదు, నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీన్ని తీసుకుని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడి, డోర్ మూయవే. నీ మనసులో ఏమనుకున్నా కూడా నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావుంటే నీ కాళ్ళు, మా ఆవిడ ఒక చూసా ఉంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి వెళ్ళమాట, మరి పిలుస్తానంటు. ఏమండి అంట స్వామి? నీ తప్పు లేదు నాయన, నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నాను కదా. చెప్పు 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 తీసుకు కొట్టుకోవాలి నేను. అమ్మయ్యా, ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు. వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెబులున్నా వినపడవు నాకేమీ ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి? మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్ అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివారా, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వన దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీద ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే వెళ్ళిరా నాయన. నాకు సెలవుస్తాడు స్వామి. మెల్లగా మెల్లగా బాబు. ఇక్కడన్నారా? అవును, అక్కడేం చేస్తున్నావు? హోటల్కి వచ్చారా? పార్టీ చేసుకున్నావు? వస్తున్నావా? ఓకే ఓకే, త్వరగా రా. హలో, వన్ మినిట్ సార్. హలో, అరే నువ్వు పంపించినప్పుడు బ్యాంక్ ప్రాణాలు వదులుతాడు. వాడిని ఇక్కడ వేసేయడానికి బ్యాంక్ యాంగిల్లో ల్యాండ్ అయ్యా. వాడిని ఇక్కడ పొడిచి ఇండియాలో పొడుస్తా. ఇది మీ ఊరు అనుకున్నా, కత్తి పడి తిరుగుతున్నా, పోలీసులు చూస్తా, నువ్వు ఇండియా చూడవు. హలో, నీ ఏజ్ క్లోజ్ అయ్యే వరకు నేను జైల్లో పెడతాను, అర్థమైందా? అవును తమ్మి. మరి కూర్చుని కూలుగా మరకుంది, పదా చేస్తాడు కంట్రోల్. మాట్లాడు ఓ బాగుండవు, ఎందుకైనా టెన్షన్ అవుతావు. కామన్ లైఫ్ లో బ్యాంకాక్ చాలా డేంజర్. తీసుకో తీసుకో, చల్లబడు. తమ్ముడు, వాడు నాకు కన్నీళ్ళు తాగిస్తే నువ్వు కొబ్బరిబొండం తాగిస్తున్నావు. ఎమోషన్ అవ్వద్దన్నా, కత్తి పట్టేవాడు కళ్ళల్లో కన్నీరు ఉండకూడదన్నా. నేను కొబ్బరిబొండం తాగిస్తాను, నువ్వు తాగుతూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చెయ్యి. తమ్ముడు,
ఓల్డ్ సిటీలో నటశేఖర్ అనే అతని పేరు ఎప్పుడైనా విన్నావా? సూపర్ స్టార్ కృష్ణ కాదు, ఓల్డ్ సిటీకి డాన్. నా పేరు చెప్తేనే ఓల్డ్ సిటీ మొత్తం గడగల్లాడుద్ది. అలాంటిది వాడు నన్ను ఒక రోజున కూడా శృతిహాసన్ వచ్చిందా అన్నా? యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమల్ హాసన్? నా పంచెంత లేడు, పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పని ఏంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవ పడలేదు నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బు అయినా వాడు అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్ పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే సరసప్తకమై సగమదని సగమదని సగమగదగదు. ఎవడరా నువ్వు అన్నా? డాన్స్ అద్దరిందన్నా, ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్? నువ్వు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆలియా శేఖర్ నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా? గుండెలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అన్నా? దందాక అన్నా డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా అన్నా? నీ టాలెంట్ నీకు తెలియట్లేదు అన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా? అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా? అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా? అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి లేని టైటిల్ నీకు ఇస్తున్నా? నువ్వు బౌలింగ్ స్టార్ అన్నా? వాడు 30 ఇయర్స్ కదా. నువ్వు సూపర్ తమ్ముడు అన్నా. వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్, నా దగ్గర టన్నులు టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా, ఏనాడైనా నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్న, భారత్తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్తో ప్రోగ్రామా? ఏదోటరా, దీనిలా ఉంటుందా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిమూత్యాలు పర్ఫామ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే ఇదే ఇదే, ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6 గంటలకి నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమలాసన్ కన్నా నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కే విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. కే విశ్వనాథ్, కేసీఆర్? కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ, మా టీవీ, జీ టీవీ, ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మాత్రం టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకున్నానే ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9 గంటలకి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్, నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రే, ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్, నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావు ఏందన్నా? నీకోసం అరుంధతి అనుష్క ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట? రే, బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులు? ఏముందలుచుకుంటున్నా. మంచిది మంచిది. అన్నా సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి, నేను నీకోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. ఓకేనా? తమ్ముడు ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా, ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా? రెడీ. ఓకే. సౌండ్. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.